డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ సౌలు దమస్కు గుండా ప్రయాణించినప్పుడు సౌలుతో పాటు వచ్చిన మనుషులు అపోస్తులు 9:7 ప్రకారం స్వరము విన్నారు అని ఎందుకు వ్రాయబడింది? మరియు అపోస్తులు 22:9 ప్రకారం స్వరము వినలేదు అని ఎందుకు వ్రాయబడింది? అసలు ఈ రెండు లేఖనాల మధ్య ఉన్న తారతమ్యం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అపోస్తుడైన పౌలు సిరియా దేశ ముఖ్య పట్టణమైన దమస్కుకు ప్రయాణించకముందు క్రీస్తుని అంగీకరించిన వారందరినీ హింసిస్తూ, చెరసాల్లో బంధిస్తూ, హత్యలు చేస్తూ సంఘమును పాడు చేసేవాడు. ఈ విధంగా ప్రధాన యాజకుల దగ్గర, రోమిలి దగ్గర మెప్పును పొందుటకు మరింతగా క్రైస్తవులను హింసించేవాడు. క్రీస్తును నమ్ముకున్న వారిని నశింపచేయుటలో భాగంగానే సౌలు తన పరివారంతో దమస్కులో ఉన్నవారిని బంధించి తిరిగి యెరూషలేముకు బందీలుగా తీసుకువచ్చుటకు దమస్కుకు ప్రయాణించాడు. అప్పుడు మధ్యాహ్నకాల సమయానికి సౌలు అతని మనుషులు దమస్కుకు సమీపించినప్పుడు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా సౌలు చుట్టూ ప్రకాశించింది. ఆ ప్రకాశమానమైన వెలుగు వల్ల సౌలు క్రింద పడిపోయాడు. అప్పుడు, "సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని" ఒక స్వరము సౌలు విన్నాడు. అందుకు సౌలు, "ప్రభువా, నీవెవరవు" అని అడుగగా, అప్పుడు యేసు, "నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును" అనే స్వరము సౌలు విన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తరువాత చూసినట్లయితే అపోస్తులు 9:7 ఈ విధంగా వ్రాయబడింది, అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి అని వ్రాయబడింది. అలాగే అదే అపోస్తుల కార్యములు 22:9 మరొక విధంగా వ్రాయబడింది, "నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూసిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు." అంటే అపోస్తులు 9:7 స్వరము విన్నారు అని వ్రాయబడింది, అపోస్తులు 22:9 స్వరము వినలేదు అని వ్రాయబడింది. అయితే దేవుడు లోకగారి చేత ఈ రెండు లేఖనాలు తప్పుగా వ్రాయించాడా? పరిశుద్ధ గ్రంథంలో తప్పులు ఉన్నాయా? అదేమీ లేదు. బైబిల్లో ఏది కూడా దేవుడు తప్పుగా వ్రాయించలేదు. అసలు బైబిల్ అంటేనే పరిశుద్ధమైనది, తప్పులు ఉండడం అసాధ్యం. మరి ఎందుకు ఈ రెండు వచనాల్లో విన్నారు వినలేదు అని ఎందుకు వ్రాయబడింది? ఈ రెండిటిలో ఉన్న అంతరార్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అపోస్తులు 9:7, అపోస్తులు 22:9 ఈ రెండు వచనాలు కరెక్ట్. వీటిలో ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే సౌలు మీద అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించగానే అతనితో వచ్చిన మనుషులకు సౌలుకు కొంత డిస్టెన్స్ ఉన్నది. అందువల్ల యేసు యొక్క స్వరము విన్నారు కానీ ఆ స్వరము యొక్క మాటలు వారికి వినిపించలేదు. అంటే శబ్దం విన్నారు కానీ ఆ శబ్దంలో ఉన్న మాటలు వారికి అర్థం కాలేదు. అందుకే అపోస్తులు 9:7 స్వరము విన్నారు అని వ్రాయబడింది, అపోస్తులు 22:9 స్వరము వినలేదు అని వ్రాయబడింది. ఆదిమ గ్రీకు బైబిల్లో అయితే అపోస్తులు 9:7 ఈ విధంగా వ్రాయబడింది, అతనితో ఉన్న వ్యక్తులు వారు మోగగా ఉన్నారని విన్నారు, వారు స్వరము విన్నారు కానీ వారు ఎవరూ చూడలేదని వ్రాయబడింది. అంటే వారు ఏదో స్వరం విన్నారు కానీ ఆ స్వరాన్ని అర్థం చేసుకోవడానికి అస్పష్టంగా ఉంది. అలాగే అపోస్తులు 22:9 గ్రీకు బైబిల్లో ఈ విధంగా వ్రాయబడింది, "నాతో ఉన్నవారు కాంతిని చూశారు మరియు వారు భయపడ్డారు, కానీ వారు నాతో మాట్లాడే వ్యక్తి స్వరాన్ని వినలేదు." అంటే శబ్దంలో ఉన్నటువంటి మాటలు వారికి అర్థం కాలేదన్న భావనలో అపోస్తులు 22:9 స్వరము వినలేదు అని వ్రాయబడింది. కానీ వారు నిజముగా స్వరం విన్నారు, కానీ ఆ స్వరం యొక్క మాటలు వారికి అర్థం కాలేదు. అంతేగాని ఈ రెండు లేఖనాల్లో ఎటువంటి తప్పు లేదు. అలాగే అపోస్తులు 9:7 ఎవరిని చూడలేదు అని వ్రాయబడింది, అపోస్తులు 22:9 వెలుగును చూచారు అని వ్రాయబడింది. దీనికి అర్థం ఏమిటంటే వెలుగునైతే చూశారు కానీ ఆ వెలుగులో ఎటువంటి వ్యక్తిని చూడలేదని అర్థం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.